మంత్రి గారు సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మూడంచెల వ్యవస్థ గురించి ఈ ప్రభుత్వం చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. మూడంచెల వ్యవస్థ అంటే ఏంటి? గ్రామ స్థాయిలో సొసైటీలు, జిల్లా స్థాయిలో ఉన్న డైరీలు, రాష్ట్ర స్థాయిలో ఉండే మార్కెటింగ్ వ్యవస్థ. నేను ఒకటే కోరేది, ఈ పాలకులు నాకు అర్థం కావటం లేదు, ఎందుకు ఆలోచించటం లేదు, ఎక్కడ వైఫల్యం చెందారు అనే ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేయటం లేదని అడుగుతా ఉన్నా. గ్రామ స్థాయిలో సమస్య లేదు, సమర్థవంతమైన సొసైటీలునే చక్కగా పాలిస్తున్నాయి. జిల్లా స్థాయిలో యూనియన్లుగా మేమున్నాం, చక్కగా మా వ్యాపారాన్ని మేము చేసుకుంటున్నాం, రైతుల సంక్షేమం కోసం మనం మేము పనిచేస్తున్నాం. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మార్కెటింగ్ వ్యవస్థ వైఫల్యం చెందిందనే వాస్తవాన్ని ఈ ప్రభుత్వం గుర్తించకుండా జిల్లా యూనియన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయటం చాలా దారుణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కోరేది ఒకటే, అమూల్ బ్రాండ్, అది గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనేది వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ వ్యవస్థ, ఎందుకు ఇవాళ దేశవ్యాప్తంగా ముందుకు వెళ్ళింది అంటే జీసీఎంఎఫ్ లో బ్యూరోక్రాట్స్ లేరు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. అదే మన రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఫెడరేషన్ ద్వారా సుదీర్ఘకాలం మా సొసైటీల మీద పెత్తనం చేసిన వ్యవస్థ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో మా అమ్మకాలు చేయాలి అంటే ఫెడరేషన్ ద్వారా జరగాల్సిన పరిస్థితి, డబ్బులు ఫెడరేషన్ కు వచ్చాయి, యూనియన్లకు ఇచ్చేవాళ్లు కాదు. ఎన్నో రకాలైన ఆర్థిక ఇబ్బందులు గతంలో సహకార డైలీలు ఎదుర్కొన్న పరిస్థితి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా అదే ఫెడరేషన్ ద్వారా ఇవాళ మాలాగా సమర్థవంతంగా పనిచేసే డైరీల్ని కేసులు వేయించటం, మా ఆస్తులు ఉన్నాయని చెప్పడం, ఆస్తులు లేకపోయినా వివిధ ఇబ్బందులు ఫెడరేషన్ ద్వారా మాకు కలిగించి మా పురోగతికి అభివృద్ధికి అడ్డం పడాలనే ప్రభుత్వ ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.